రెక్కాడితే గానీ డొక్కాన్ని నిరిపేద మహిళ. చిన్నపాటి టీ హోటల్లో సుమారు 35 సంవత్సరాల నుండి స్వంత ఇంటి స్థలం కూడా లేకుండా జీవనం సాగిస్తున్న మహిళ. కొంతకాలం క్రితం భర్తకు గుండె నొప్పి రావడంతో లక్షల రూపాయలు అప్పచేసి సర్జరీ చేయించిన ఫలితం లేకపోయింది. బ్రతుకు దేవుడా అంటూ తమ కుమారుడితో జీవనం సాగిస్తున్న తరుణంలో గ్రామానికి చెందిన కొంతమంది అధికార నాయకులు ఒక అర్చకుడు ఆమెను ఆ ఇంటి నుండి బయటకు రానివ్వకుండా ఇనుపకంచి ఇంటి ముందు వేసిన సంఘటన జరిగింది. తూర్పుగోదావరి జిల్లా మమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో పెద్దిరెడ్డి లక్ష్మణరావు అనంత లక్ష్మీలు 35 సంవత్సరాల నుండి ఒక చెరువు ముందు చిన్న పూరిపాక వేసుకుని నివాసం ఉంటూ చిన్నపాటి హోటల్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. 2 కుమార్తెలకు వివాహం కాగా 1 కుమారుడితో వీరు ఉంటున్నారు. భర్తకు గుండె నొప్పి రావడంతో లక్షలు అప్పు చేసి సర్జరీ చేయించిన ఫలితం లేకపోవడంతో 2019 సంవత్సరంలో ఆమె భర్త మృతి చెందాడు. చేసేది ఏమీ లేక ఆమె చిరు హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇప్పుడు ఈమె జీవనం సాగిస్తున్న స్థలం దేవస్థానం స్థలం అంటూ కొంతమంది అధికార పార్టీ నాయకులు, స్థానిక సర్పంచ్ భర్త మరియు ఒక అర్చకుడు కలిసి పంచాయతీ సిబ్బంది సహాయంతో ఆమెను బయటకు రానివ్వకుండా ఇనప కంచెను వేయడంతో చేసేది ఏమీ లేక ఆ పాకుల్లోనే కూర్చొని కన్నీరు పెట్టుకుంది. ఈమెకు చెవులు కూడా వినపడవు. తమకు న్యాయం చేయాలని కన్నీటితో కోరుకుంటుంది. నా పేరు అనంత లక్ష్మి, బతి మమ్మడివరం మండలం మొక్కతలక గ్రామం. నేను ఊరా చూరు పక్కన హైస్కూల్ దగ్గర ఊరా చూరు పక్కన చిన్న కోయక పెట్టుకుంటూ 5 సంవత్సరాల నుంచి నేను చిన్న వ్యాపారం చూసుకుని బతుకుతున్నాను. నా భర్తలు పిల్లలు అలాగే వ్యాపారం చూసుకుంటే బతికే వెళ్ళి నా భర్త 3 సంవత్సరాలు కాలం చూసాడు బాబు. నాకే ఆదరం లేదు. నా కొడుకు పేపర్ పిల్లలు పెరిగి మాకు ఇల్లు కూడా లేదు. ఇల్లు వాకిలు ఇవ్వలేదు. పేద ఇప్పుడు బాబజీ గారు, పెసరిటీ గారు, ఎంఎస్ గారు వచ్చి నన్ను ఎందుకు భర్త లేకుండా అచ్చమెట్టు కూర చేసి తీగిలేసేసి నన్ను హోటల్ వచ్చి బయటికి రాకుండా చేసి ఆదరం లేకుండా నన్ను రోడ్డు మీద కట్టేసి బాధలు పెడతారు. నాకే ఆదరం లేదు. మీరు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. నాకేమీ లేదు. మా కొడుకు నన్ను పెడతాడని నమ్మకం ఏంటి? ఎప్పుడు చిన్నప్పటి నుంచి రెక్కల ముక్కలు చూసుకుని బతికేదండి. నేను కోపకలు వస్తున్నాండి. నాకే బాధలండి. ఎటు బాబు మీకు దాన్ని పెడతాను. పోలీస్ స్టేషన్ కానీ 15 రోజులు తిప్పాడు. పోలీస్ స్టేషన్ కానీ కూడా నాకు ఇచ్చేయలేదు. పోలీసులు ఏమి చెప్పలేదు. నాకు ఏ ఆదరణ లేదు. నాకు ఉంటాకి నిలువని లేదు. నేను పేద, నాకు చిన్న చెట్లు లేదు, పుట్టు లేదు, నాకేమీ లేదు. వెనకాల ఏమైనా మొక్కలు ఏ ఆదరణ లేదు. అమ్మ బీడుపు కానీ నాకు దారి చూపించారని కోరుకుంటాను. లేకపోతే నేను చనిపోతాను. ఇంతే, నేను ఇంతకంటే నేనేం చెప్పలేను. ఆత్మహత్య చేసుకుంటారు ఇద్దరు పిల్లలు పెళ్లి చేస్తారు. నిలువ లేదు, ఏదో లేదు, ఉంటే దారి లేదు. ఏమైపోతుంది? నేను ఎలా అయిపోతే నేను 5 సంవత్సరాలు కష్టం చేస్తున్నాను. మీరు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్న బతకలు ఉండే ఆపరేషన్ చేస్తే బతకలు అసలు కొంచెం 10 వేస్తారు తెచ్చామని అడగలేదు. అలాగే ఉంటే తిన్నాం, లేకపోతే లేదు. అలాగే బతికారు బాబు. ఇవాళ బయటకు లేకపోతే ఇలా బాధ పెట్టే ఆ బస్సు పోతే రోడ్డు మీద కట్టేస్తే నా జీవితం పెట్టి బాబు బతలేరు బాధ పెడతారు.